ఉమర్ ఆలీషా రచనల్లో స్త్రీ జనాభ్యుదయం పరిడవిల్లుతుందని కాకినాడ ఐఎండ్పీఆర్ డిపిఆర్ఓ నాగార్జున అన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామివారి 139వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామివారి సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించారు. మరో సోదరుడు హుస్సేన్ షా, కవి శిరీష, రిటైర్డ్ ఉపాధ్యాయులు కేవీవీఎస్ ప్రసాద్లు విశిష్ట అతిథులుగా వేదికను అలంకరించారు. సభాధ్యక్షులు అహ్మద్ అలీషా మాట్లాడుతూ, కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్వాతంత్ర సమరయోధునిగా, ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యునిగా, అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మానవతావాద ప్రవక్తగా కీర్తి గడించారని అన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ, ఆయన సుమారు 50 గ్రంథాలు రచించారని, అవన్నీ కూడా ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ప్రసాదించేవని కొనియాడారు. హుస్సేన్ షా మాట్లాడుతూ, ఆనాటి సమాజంలో స్త్రీ విద్యపై ఎన్నో ఆంక్షలు ఉండేవని, వారి రచనల్లో స్త్రీ విద్యను వ్యతిరేకించే వారి పట్ల తీవ్ర పదాలు ఉపయోగించేవారని అన్నారు. ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఉమర్ అలీషా అని, వారు భారతదేశం అంతటా పర్యటించి పలు పండిత సభల్లో పాల్గొని సాహిత్య ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చి అద్భుత ప్రతిభను ప్రదర్శించి పలు సన్మానాలు, సత్కారాలు, బిరుదులను పొందారని అన్నారు. పేరూరి సూరిబాబు మాట్లాడుతూ, 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి షష్ఠ పీఠాధిపతిగా కుల మత ధనిక పేద స్త్రీ పురుష భేదాలు లేకుండా జ్ఞాన ప్రబోధ చేసేవారని, వారి రచనల్లో ఖండ కావ్యాలు గ్రంథం నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారని, అనేక విశ్వవిద్యాలయాలలో వారి రచనలపై ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి సాహిత్యంపై అనేక పరిశోధనా వ్యాసాలు వ్రాయడం జరిగిందని అన్నారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా స్వామివారి ఆజ్ఞ మేరకు పక్షులకు ఆహారంగా కార్యకర్తలకు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేశారు. అహ్మద్ ఆలీషా కేక్ కట్ చేసి అతిథులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. సభలో ముందుగా అహ్మద్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన ప్రార్థన చేసిన అనంతరం కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారి విగ్రహానికి సభాధ్యక్ష అతిథులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. నడుచున్నాడు సూర్యుని వలె జగత్ ఎన్నో గ్రంథాలు రాశారు, అలాగే మౌల్యమైనటువంటి బిడ్డని పొందారు, అలాగే పండితంగా గుర్తులు పొందారు. గాంధీ మేరకు వారు భారత కాంగ్రెస్ లో వారు చేరడము, గాంధీ యొక్క సత్య విషయాలు నచ్చడం ఆయనకి, ఆ నచ్చిన విషయాలను ఆయన ఆ పార్టీలో చేరడం, అలాగే సమైక్యాంధ్ర, అలాగే భారతదేశం పాకిస్తాన్ కలుసుకున్నప్పుడు వారు ముస్లిం హిందువుల మధ్య వారు ఐక్యతగా పోరాడటము, స్త్రీ సమస్యల గురించి మాట్లాడటము, కన్యాశుల గురించి మాట్లాడటము, అలాగే స్త్రీ బాల్య వారి గురించి మాట్లాడటం, అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు వారు చేశారు. అలాగే వారి యొక్క పాండిత్యం నాకేం తెలియదు, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన గురించి చాలా విషయాలు నేను ఇక్కడ తెలుసుకున్నాను. ఆయన గురించి ఇప్పుడు నుంచి ఇంకా బాగా తెలుసుకుని ఆయన ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం, సమాజం కోసం ఎన్నో కవితలు రాశారు, ఎన్నో పదవులు చేశారు, రాజకీయ అనేక మన్నవలు పొంది